సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్త సోమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వరలక్ష్మి వ్రతం కావున ప్రతి ఒక్కరికి కూడా అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ప్రతి ప్రేక్షకుడికి ఉండాలని కోరుకుంటూ ఈరోజు దినఫలం మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 25/8/2023 శుక్రవారం, తిది శ్రావణ శుక్ల నవమి, రాత్రి 2:03 ఊరుకున్నది, తదుపరి దశమి. నక్షత్రం అనురాధ, పగలు 9:14 వరకు, తదుపరి జ్యేష్ఠ. యోగం ఐంద్ర, సాయంత్రం 6:05 వరకు. కరణం బాలవ, మధ్యాహ్నం 2:38 వరకు. వర్జం మధ్యాహ్నం 2:41 నుండి 4:14 వరకు. దుర్ముహూర్తం పగలు 8:19 నుండి 9:10 వరకు. మరల మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు. రాహుకాలం ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. అమృతకాలం రాత్రి 12:02 నుండి 1:36 వరకు. ఈరోజు విశేషం వరలక్ష్మి వ్రతం. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్నట్లయితే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ఉండగలదని శాస్త్రవచనం. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రాష్టమ సమయం నడుస్తున్న కారణంగా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం కలదు, మనశ్శాంతి లోపించగలదు, అలాగే అనవసర ఖర్చులు అనేటువంటివి ఎక్కువగను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పరమాణాన్ని నివేదించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, విందు వినోదం మూలకంగా ఖర్చులు అనేటువంటివి ఉండగలవు, ఎక్కువగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రుణ ప్రయత్నాలు అనేటువంటివి సఫలీకృతమగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ వహించవలసి ఉండును, అలాగే వృత్తి వ్యాపారాలలో మిశ్రమంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించి తెల్లని పుష్పాలు సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని వేసుకున్నటువంటి ప్రణాళికల్లో ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశం కలదు, మనశ్శాంతి కొంత తక్కువగును, అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని తెల్లని పుష్పాలతో ఆరాధించి అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మరింత ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు, జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గగలదు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే పరమాణాన్ని అమ్మవారికి నివేదించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు, విందు వినోదం మూలకంగా ఖర్చులు ఉండగలవు, అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును, మరియు జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మరింత అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి ఉండగలవు, కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడే అవకాశం కలదు, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించుకున్నట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి
అనవసర ఖర్చులు ఎక్కువగాను కంటికి పంటికి కాళ్ళకి పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. అలాగే బంధుమిత్రులతోటి స్వల్ప ఇబ్బందులు ఉండగల వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు పక్షులకు జంతువులకు తగినటువంటి ఆహార సదుపాయాలని అందజేసినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయట జరగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అలాగే ఇంట్లో స్త్రీలకి అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే జంతువులు పక్షులకు తగినటువంటి ఆహార సదుపాయాలు అందించినట్లయితే మరింత అభివృద్ధికరంగా ఉండగలదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. వృత్తి నిమిత్తమే ప్రయాణాలు ఉండగలవు మరియు రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారం అమ్మవారిని ఆరాధించి లక్ష్మీ కవచ స్తోత్రాన్ని కనీసం 3 సార్లు పఠించి పరమానాన్ని నివేదించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వగలవు. ఈ రాశివారు ఈరోజు కనకదార స్తోత్రాన్ని పఠించినట్లయితే ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహార విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే అనవసర ఖర్చులు ఎక్కువగాను వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే అమ్మవారికి సువాసన గల పుష్పాలు సమర్పించినట్లయితే ప్రోత్సాహకరంగా నడుచును. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మనలగొడదాం. శుభం. నేటి కార్యక్రమం చూసారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.